కోవిడ్ కారణంగా పేద దిగువ మధ్య తరగతి ప్రజలకు ఉపాధి కరువైంది కాబట్టి ప్రతి తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబానికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో తెలుగుదేశం పార్టీ నాయకులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కరోనా వల్ల జీవనోపాధి కోల్పోయిన ప్రైవేటు ఉపాధ్యాయులు, భవన నిర్మాణ కార్మికులు, చిరు వ్యాపారులు, వృత్తిదారులకు 10,000 ఆర్థిక సహాయం చేయాలని టీడీపీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చంద్రన్న బీమా కొనసాగి ఉంటే కోవిడ్ లో మరణించిన ప్రతి కుటుంబానికి 10 లక్షలు వచ్చి ఉండేవని వారు అన్నారు. ప్రతి కోవిడ్ మృతిని కుటుంబానికి 10 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లక్షల రూపాయలు హాస్పిటల్ బిల్లులు చెల్లించారు. వాళ్ళకి మరి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వాళ్ళకి అయినటువంటి వైద్య సంబంధించిన ఖర్చులన్నింటినీ కూడా రీఎంబర్స్మెంట్ చేయమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎవరైతే మీడియా మిత్రులు ఉన్నారో వాళ్ళని కూడా ఫ్రంట్ వారియర్స్ కింద గుర్తించి వాళ్ళని కూడా వాళ్ళ కుటుంబాలను రోడ్డును పడుకోకుండా మరి మనతో పాటు సంఘం కోసం సమాజం కోసం పనిచేస్తున్నటువంటి ఆ మిత్రులను కూడా ఆదుకోమని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. ముఖ్యంగా ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళని ఉక్కుపాదంతో అణిచేద్దామని చెప్పి ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ప్రభుత్వం ముందుకెడతా ఉంది. మన ఆలోచన విధానాన్ని మానుకుని ఇప్పటికైనా స్పందించి పేదల పక్షపాతిగా ఈ ప్రభుత్వం మిగలాలని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. మంది విలువైనటువంటి ప్రాణాలను మనం పోగొట్టుకోవడమే కాకుండా మరి ఏదైతే బెడ్స్, ఆక్సిజన్ను, ఏదైతే డ్రగ్స్, వెంటిలేటర్స్ ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా బ్లాక్ మార్కెట్కి తరలిపోవడంతో వైద్య ఖర్చులు కూడా పెరిగిపోయినటువంటి పరిస్థితుల్లో, ఏదైతే లాక్డౌను, కర్ఫ్యూ వంటి పరిస్థితుల్లో కుటుంబాలు ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ తెలుగుదేశం పార్టీ తరఫున ఏదైతే సిపిఐ ఇంటి ఇతర రాజకీయ పక్షాల తరఫున ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఏదైతే ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పేద మధ్యతరగతి ప్రజలను ఆదుకోవడానికి ప్రతి తెల్ల రేషన్ కార్డుదారుడికి కూడా 10,000 రూపాయలు ఇమ్మీడియట్లీ అందించి మరి కోవిడ్ సమయంలో నెలకు 7,500 రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకోవాలనేది ఒక ప్రధానమైనటువంటి డిమాండ్గా వెను వెంటనే ఇప్పటికైనా ఈ జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరిచి ఆ యొక్క తాడేపల్లి రాజప్రసాద్ నుంచి బయట అడుగుపెట్టి ఎవరైతే కోవిడ్తో ఎఫెక్ట్ అయినటువంటి మరి ఉపాధి కోల్పోయినటువంటి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆదుకునేటువంటి విధంగా 10,000 రూపాయలు అందించి కోవిడ్తో మరణించినటువంటి కుటుంబం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఇమ్మీడియట్లీ అందించాలని చెప్పి ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్. 10,000 రూపాయలు తెల్ల కార్డులు వాళ్ళకే కాకుండా